అనకాపల్లి జిల్లా నలుమూలల ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు ఛేదించిన విషయంలో తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ మణికంఠ చందులు అభినందనలు తెలిపారు. వీటిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మెయిన్ తీసుకురావడానికి ఇంత సమాచారం తీసుకొచ్చింది. వీళ్ళే సమాచారం తీసుకొచ్చింది అంటే సమాచారం మొదట రావాల్సింది మనకు సమాచారం, తర్వాత సమాచారం వస్తేనే యాక్షన్ ఉంటుంది కదా. ఈరోజు మనం పాయక్రావుపేట పోలీస్ స్టేషన్లో మొత్తంగా 24 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. దీనిలో మనము ఒకసారి వెనుకకు వెళ్లి చూస్తే 20వ తారీఖు నాతవరంకు చెందిన ఒక వ్యక్తి వాళ్ల రిలేటివ్స్ ఇంటికి పాత వీధి పాయక్రావుపేటలో రావడం జరిగింది. అతని బైక్ రాత్రిపూట ఇంటి దగ్గర పెట్టినప్పుడు పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మనము 20వ తారీఖు 229/2022 ఐపీసీ కింద మనం కేసు రిజిస్టర్ చేసేసి దర్యాప్తు మొదలుపెట్టాము. దీనిలో భాగంగా మన నైట్ బీట్ వాళ్లు సమాచారం కోసం తిరుగుతూ ఉంటే నిన్న 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఇద్దరు వ్యక్తులు అటువంటి బైక్ మీద తిరుగుతున్నారు మనకి అనుమానాస్పదంగా ఉందని మనకి ఇన్ఫర్మేషన్ రావడం చేత ఇమీడియట్ గా ఎస్ఐ గారు మరికొంతమంది టీం ఫామ్ చేసేసి మొదటగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు పేర్లు, ఒకతని పేరు ఉలవల రాజేష్ బాబు, రెండో వ్యక్తి పేరు నాగరాజు. వీళ్ళ ఇద్దరు కూడా విశాఖపట్నంలో ఉంటున్నారు. వాళ్ళు విశాఖపట్నం నుంచే కూడా వీళ్ళ ఏవైతే సరే బైక్స్ అఫెన్సెస్ చేయడమో ఆ బైక్స్ అఫెన్సెస్ చేస్తున్నారని వాళ్ళు ఒప్పుకోవడము, దీంతో పాటు మరిన్ని బైక్స్ చేశారు అంటే టోటల్ గా ఇది కాకుండా 23 బైక్స్ వాళ్ళు దొంగతనం చేశారని చెప్పడము, అవి ఎక్కడెక్కడ లొకేషన్స్ లో ఉన్నాయో దానికోసం వెంటనే టీం ఫామ్ చేసేసి ఆ మొత్తం 24 బైక్స్ ను రికవర్ చేయడం జరిగింది. వీటిలో పాయక్రావుపేటలో 2 కేసులున్నాయి. ఎయిర్పోర్ట్ పిఎస్ లో 1 బైకు, రావులపాలెం పిఎస్ లో 2 బైకులు, గాజువాక పిఎస్ లో 5 బైకులు, ఆలమూరు పిఎస్ లో 1 బైకు, రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1, దువాడ పిఎస్ లో 2, ఎంబీపీ పోలీస్ స్టేషన్ లో 2, స్టీల్ ప్లాంట్ లో 1 చొప్పున ఆ బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. Thank you.